హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బాగున్నారా? ఈరోజు కూడా ఒక మంచి కాంబినేషన్లో మటన్ కర్రీ చేస్తాను. ఎలా చేస్తానో చూసేయండి. లాస్ట్ టైం మటన్ ఆకాకరకాయ చేశాను, అది కూడా చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. సో ఎవరైనా చూడకపోతే కనుక మన ఛానల్లో ఉంది, చూసేయండి. ఇక ఈరోజు మటన్ సొరకాయ చేస్తున్నాను, ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి. వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు నచ్చితే లైక్ చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే ప్రెషర్ పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఒక 4 ఆనియన్స్ని కట్ చేసి వేసుకున్నాను. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 కిలో మటన్ని క్లీన్ చేసుకొని వేసుకున్నాను. ఇందులోకి ఉప్పు పసుపు వేసుకుంటున్నాను. ఉప్పు అనేది మన కర్రీకి మొత్తం సరిపోయేటట్టుగా ఒకేసారి వేసేసుకోవాలండి, లేదంటే ఒకసారి అనుకోకుండా ఎక్కువ వేసేస్తూ ఉంటాము. సో ఉప్పు పసుపు వేసేసిన తర్వాత ఈ మటన్ని ఒకసారి కలుపుకోవాలి. ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. ఇక ఈలోపు సొరకాయని కట్ చేసుకోవాలి. మనం సొరకాయ కాంబినేషన్లో మటన్ వండుతున్నాం కాబట్టి టమాటోస్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి. నార్మల్గా మటన్లో కానీ చికెన్లో కానీ టమాటో వేస్తే అంతగా బాగోదు. ఈరోజు సొరకాయ కాంబినేషన్ కాబట్టి టమాటో వేస్తేనే బాగుంటుంది, ఆ పులుపు వస్తుందన్నమాట. సో అన్నీ వేసేసుకొని లిడ్ పెట్టేసుకొని విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ వేయించేసుకుంటే కనుక మన మటన్ సొరకాయ అనేది చక్కగా కుక్ అయిపోతుంది. సొరకాయ పేస్ట్ అయిపోతుందేమో అని భయపడకండి, ఎందుకంటే మనం మటన్ 1/2 కుక్ అయిన తర్వాతే పెట్టాం కాబట్టి సొరకాయని అంత తొందరగా పేస్ట్ అవ్వదు. ఇక ఇందులోకి ఒక 1.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. మనకి చికెన్ కానీ మటన్ కానీ నాన్ వెజ్ ఐటెం ఏదైనా సరే కారం అనేది కాస్త ఎక్కువగానే వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు కారం వేసుకున్నాం కదా, అంతా ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. ఇలాంటప్పుడే ఉప్పు కారాలు సరి చూసుకోవాలండి, ఒకవేళ ఏదైనా తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇక ఇందులో వాటర్ కూడా వేయాల్సిన అవసరం లేదండి, సొరకాయలో ఉన్న వాటరే సరిపోతుంది. ఇప్పుడు మనం హోల్ గరం మసాలాని పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకున్నాము. ఇక్కడ నేను ఆల్రెడీ పేస్ట్ చాలాసార్లు చూపించున్నాను మన ముందు వీడియోస్లో, అందుకని చెప్పి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తారన్నది నేను చూపించలేదు. మీకు కావాలంటే వీడియోస్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు మనం మసాలా పేస్ట్ వేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 10 నిమిషాలు కుక్ చేసుకుంటే మన మటన్ సొరకాయ అనేది రెడీ అయిపోతుంది. నేను చేశానని చెప్పటం కాదండి, మీరు కూడా ట్రై చేయండి, టేస్ట్ చాలా చాలా బాగుంటుంది, ఖచ్చితంగా మీకు ఇది ఫేవరెట్ అయిపోతుంది. సో మటన్ కానీ చికెన్ కానీ మనం మామూలుగా అచ్చంగా వాటినే వండుకునే కన్నా ఒక్కొక్కసారి ఈ విధంగా వెజిటేబుల్ కాంబినేషన్లో కానీ లీఫీ వెజిటేబుల్ కాంబినేషన్లో కానీ ట్రై చేయండి, ఇలా కూడా చాలా చాలా బాగుంటుంది. సో మన కర్రీ అనేది రెడీ అయిపోయింది, మీకు నచ్చితే లైక్ చేయండి. లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ.